మా బాబు లేదా మా పాప మా మనవడు ఫుడ్ పెడుతున్నప్పుడు టీవీ ఉండాలండి, ఫుడ్ తినాలంటే ఫోన్ ఉండాలి, ఫోన్లో రైమ్స్ చూస్తే కానీ ఫుడ్ తినడు, ఇది అందరూ చెప్పే మాట. ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. ఇది కొంతమంది బాధపడుతూ చెప్తారు, కొంతమంది గర్వంగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫోన్ ఇష్టం వచ్చినట్టు చక్కగా అన్నీ హ్యాండిల్ చేస్తారని, ఏది కావాలంటే ఓపెన్ చేసుకుంటాడు, ఫుడ్ తిన్నప్పుడు ఫోన్ ఉండాల్సిందే లేకపోతే తినడు అని. ఇది అస్సలు మంచిది కాదండి. పిల్లల గ్రోయింగ్ వయసు అంటే ఎదిగే వయసు 3 ఏళ్ళ వరకే, 3 ఏళ్ళ వరకు బ్రెయిన్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఆ టైంలో ఫుడ్ తినే టైం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తినే టైంలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో తల్లి లేదా అమ్మమ్మ తాతయ్య ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తూ పాటలు చెప్తూ తింటూ ఉంటే వాడి బ్రెయిన్ పెరుగుతుంది, బాడీ పెరుగుతుంది. లేదు మనకి టైం కలిసి రావాలి, బేబీ ఫుడ్ తినేయాలి అనుకుని ఫోన్ చూపించి పెడితే వాళ్ళ బాడీ పెరగచ్చు కానీ బ్రెయిన్ సరిగ్గా పెరగదు. ఇట్లా ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో వర్చువల్ ఆటిజం అని కూడా వింటున్నాం. ఈ వర్చువల్ ఆటిజం ఇలా ఫోన్ చూసే పిల్లల్లో మాటలు మరియు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వస్తుంది. సో ఫోన్లో కనిపించే లోకం బయట లోకం చాలా డిఫరెంట్ ఉండడం వల్ల పిల్లల ఎదుగుదల చాలా కుంటుపడుతుంది. సో ఫుడ్ పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ కానీ టీవీ కానీ ఎట్లాంటి సీట్ ప్రోగ్రామ్ కానీ పెట్టద్దు. వీలైనంత వరకు ఎంత తిన్నా పర్వాలేదు, డైరెక్ట్గా మీ చేత మీరు పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.